హాయ్, వెల్కమ్ బ్యాక్ విలేజర్స్ కుకింగ్. ఈ ఛానల్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ బోటి, మేక బోటీతోనే కూర చేశాను ఫ్రెండ్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఎవ్వరు కూడా మిస్ కావద్దు. ఫస్ట్ ఏంటంటే, బోటి తీసుకొచ్చుకున్నావా, దాన్ని నీట్గా పర్ఫెక్ట్గా క్లీన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఏంటంటే, వీడియోలో పూర్తిగా క్లీనింగ్ చూపించలేకపోయాను, ఎవరు కూడా మిస్ కావద్దు. కానీ మెయిన్ మెయిన్ పాయింట్లన్నీ మీకు చూపిస్తున్నాను. ముందు ఈ విధంగా నీళ్ళు తీసుకునేసి అందులో బోటిని వేసుకున్నాం. వేసుకున్నాక ఏంటంటే, ఆ మీద ఫస్ట్ ఉండే కట్ట మొత్తం అంతా తీసేసుకోవాలి ఫ్రెండ్. అంటే కొవ్వు పదార్థం అది ఇదన్నీ ఉంటాయి అన్నట్టు, అవన్నీ కూడాక తీసేయాలి ఈ విధంగా. ఓకేనా ఫ్రెండ్స్, అట్లా ఆ కొవ్వు మొత్తాన్ని కూడాక నీట్గా తీసేసుకోవాలి. ఈ విధంగా తీసేసుకుంటూ ఒక కత్తి తీసేసుకునేసి ఈ విధంగా నీట్గా గీకేసుకోవాలి ఫ్రెండ్స్. మీద ఉండే జోము కానీ అన్నీ ప్రతి ఒక్కటి కూడాక మనకి కనపడదు, కానీ ఏర్పడద్ది. ఈ విధంగా నీట్గా ఈ విధంగా గీకేసుకోవాలి. ప్రతి దాన్ని కూడాక, ప్రతి ఒక్క వస్తువుని కూడాక, బోటీలో ఉండేటి అన్ని పొర పొర కూడాక ఈ విధంగా నీట్గా ఇలా గీకేసుకుంటే చూడండి, ఆ విధంగా మురికి టైప్లో మొత్తం వెళ్ళిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్, టేగులను కూడాక లోపల వరకు బాగా క్లీన్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్. లోపల కూడా అదే జోము ఉంటుంది, అది మనకి కనిపించదు. కొంతమంది పుల్లలు పెట్టి అట్ట ఎట్ట అంటారు, ఆ పుల్లల ద్వారా పోదు. ఎక్కువ ప్రెషర్ నీళ్లు పెట్టి ఆ నీళ్ళలో నుంచి ఈ విధంగా పైప్ టైప్లో తగిలిస్తే ఏంటంటే, లోపల మొత్తం కొట్టుకొని వస్తుంది. అప్పుడు మనం ఆ విధంగా లాగినామంటే, చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా లాగితే మొత్తం నీట్గా వచ్చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని పక్కన పెట్టేసుకునేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకునేసి ఒక దబర పెట్టుకుందాం. బోటి ఉడికే ముందు నీళ్లు కంపల్సరీ కొంచెం ఎక్కువగానే పోసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్న బోటిని అందులో వేశాక, ఓకేనా ఫ్రెండ్స్, మొత్తం వేశాక ఇప్పుడు ఏంటంటే, మనం ఉప్పు కంపల్సరీ అందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, అది రాళ్ళ ఉప్పు అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా వేసాక ఇప్పుడు మనం పసుపు, అది కూడా కొంచెం ఎక్స్ట్రానే వేసుకోవాలి. ఆ పసుపు ఉప్పు ఇదేముందంటే, ఈ బోటిని బాగా క్లీన్ చేస్తాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఏకదం ఈ విధంగా తెరలనిచ్చాక దాదాపు ఒక 10-15 నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడకనివ్వాలి. అప్పుడు ఏంటంటే మొత్తం ఏకదం క్లీన్ అయిపోద్ది ఫ్రెండ్స్. అర్థమైందా? ఇప్పుడు ఈ విధంగా క్లీన్ అయ్యాక తీసి ఒక ప్లేట్లో వేసేసుకునేసి దాన్ని కాస్త చల్లారనిచ్చి, ఓకేనా ఫ్రెండ్, ఈ విధంగా మళ్ళీ మనం కట్ చేసుకోవాలి. కొంచెం చిన్నగైనా పెద్దగైనా అది మన ఇష్టం. కొంచెం ఈ పేగు ముక్కలు ఏంటంటే కొంచెం పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మొత్తం అన్నీ నీట్గా కట్ చేసి పెట్టుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకొని నూనె వేసుకుందాం. నూనె కాస్త వేడెక్క నుంచి బిర్యానీ ఆకులు, పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డ ముక్కలు ఇవి వేసాక వీటిని కాస్త అలా వేగనివ్వాలి. వేగాక ఇప్పుడు కరివేపాకు, కరివేపాకు నీట్గా ఉండేది తీసుకునేసి దాన్ని కూడా వేసుకుని, ఇప్పుడు చిటికెడు పసుపు, ఇందాక అందులో వేస్తున్నాం కదా, ఇప్పుడు తక్కువ వేసుకున్నా సరిపడుతుంది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇది నీస్ కూర కదా, కొంచెం ఎక్కువైనా కూడాక ఇబ్బంది లేదు, వేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్, ఇది కాస్త అలా వేగలోపు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుందాం. పచ్చి కొబ్బరి ముక్కలు, ధనియాలు, యాలకులు, లవంగాలు, చెక్క, టమోటా ముక్కలు ఇవన్నింటినీ పెద్దగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు పేస్ట్ చేసిన దాన్ని కూరలో వేశాక ఇవి అడుగు అంటకుండా నీట్గా బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది కలుపుతూనే ఉండాలి, అడుగు అంటకుండా చూసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా ఉడికాక ఇప్పుడు మనం దాంట్లో కొద్దిగా నీళ్ళు పోసి మిక్సీ జారీలో అందులో వేస్తే ఏంటంటే బాగా కలుస్తుంది, అడుగు అంటకుండా ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మూత పెట్టి కాసేపు దీన్ని దమ్ అనగనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఎగ్దమ్ నూనె మొత్తం పైకి తేలే విధంగా వస్తుంది. ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న బోటి ముక్కల్ని అందులో వేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్, వేశాక వీటిని కూడా బాగా కలపాలి. ఆ నూనె, ఆ పేస్ట్ ఇవన్నీ కూడా ముక్కలకు పట్టే విధంగా కలిపాక ఇప్పుడు కారాన్ని వేసుకుందాం. మనకు స్పైసీ ఎంత అవసరమో అంత కారాన్ని దీంట్లో వేయాలి. వేసుకొని దీన్ని బాగా కిందకి మీదకి ముక్కలు మొత్తానికి పట్టే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా దమ్మనగాలి, చెమట వచ్చేంత వరకు దమ్మనగాలి. ఈ విధంగా అయ్యాక ఇప్పుడు కాసిన నీళ్లు పోసుకుందాం. ఎందుకంటే నూనెలో ఆల్రెడీ అది వేగింది కదా, ఇప్పుడు నీళ్లు పోసినామంటే బాగుంటుంది. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఇప్పుడు మళ్ళా మూత పెట్టి బాగా ఉడకనివ్వాలి. పులుసు ఇనకాలి కాబట్టి పులుసు ఇనికితేనే దీనికి రుచి వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా అయ్యాక ఇప్పుడు కొత్తిమీర చల్లుకునేది అంతే. ఇట్లా ఇప్పుడు ఏంటంటే చూడండి, ఇంత బాగా స్మెల్ వస్తుంది అంటే ఈ టైంలో భలే స్మెల్ వస్తుంది ఫ్రెండ్స్. కూర కూడా ఏ దమ్మున పులుసు చిక్కబడింది, ముక్క ఉడికిపోయింది.
ఈ విధంగా తయారు చేసుకుని తింటుంటే ఫ్రెండ్స్ ఏమి రుచి ఉంటుంది. బోటి ఏంటంటే మనిషికి చాలా బలం ఫ్రెండ్స్, ఓకేనా? ఎవరు కూడా మిస్ కావద్దు.